ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడులో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు హాజరయ్యారు. సందర్భంగా మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముద్రపోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి అంతా చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగిందని, ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం స్థానిక శాసనసభ్యులు మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు అభివృద్ధి తాము చేసినట్లు, చంద్రబాబు నాయుడు 3 మొక్కలు నాటి వెళ్లినట్లు, అవి చనిపోయినట్లు ఎద్దేవిగా మాట్లాడిన సందర్భంలో బహిరంగ చర్చకు సవాల్ విసిరగా గాంధీ బొమ్మ సెంటర్లో చర్చిద్దాం రమ్మని, 500 మంది పోలీసులతో శాసనసభ్యులు ఇంట్లోనే దాక్కున్న పరిస్థితి ఎదురైందని, కాబట్టి అభివృద్ధి మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. విదేశాల్లో ఉంటూ దాదాపుగా ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది అనుకుంటా, మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆయన విదేశాల్లోనే ఉన్నాడు. ఇక్కడ మరి నాకు తెలిసి రేపు 2024 ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో ఆ ఎలక్షన్ రోజున పోలింగ్ రోజునే ఒకరోజు ముందు రోజే మోటా ముళ్ళే సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాడనేది మటుకు 100కి 100 రూపాయలు వాస్తవం. ఇవాళ మనం చేయాల్సిన పని ఏంటి, ఇందాక పెద్దలు చెప్పారు ఓటర్ లిస్ట్ కానివ్వండి, అదేవిధంగా కస్టర్స్ కానివ్వండి, యూనిట్ ఇన్ఛార్జీలు కానివ్వండి, గ్రామ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, బూత్ కమిటీ సభ్యులు కానివ్వండి, వీళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఇంక ఉండేది 140 రోజులు, అంటే 5 నెలల లోపు ఉంది. ఈ 140 రోజుల్లో మనం చేయాల్సింది రోజుకు 1 గంట చేస్తే 5 సంవత్సరాలు పార్టీ మీరందరికీ కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందులో ఏమాత్రం కూడా డోకా లేదు. మరి ఆ రకంగా మనం అందరం కూడా గ్రామాల్లో, ఇవాళ నేను ఇంటింటికి తిరుగుతూ ఉన్నాను, చాలా గ్రామాలు కూడా తిరిగాను, టౌన్లో అయితే 32 వార్డులు కూడా తిరిగాం, అలాగే సాట్రాయ్ మండలంలో దాదాపుగా 18 పంచాయతీలో 8-9 పంచాయతీలు ఇప్పటి వరకు కూడా తిరిగాం, అలాగే ముస్లిం మండలంలో 100 ఇళ్ళు ఎన్నైతే ఉన్నాయో గ్రామాల్లో అన్ని ఇళ్ళు కూడా టచ్ చేశాను నేను. 100లో 5గురు 6గురు ఏది అయ్యా మాకు ఈ పార్టీలో గతంలో ఉన్నాము, ఇక్కడ నాయకుల మూలాన కొంతమంది ఇబ్బంది పడ్డాము, దాని మూలాన మేము తెలుగుదేశం నుంచి పక్కకి వెళ్ళాము, కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చూసిన తర్వాత ఈ రాక్షస పరిపాలన వచ్చిందని చెప్పి 100 ఇళ్ళలో 100 ఇళ్ళు కూడా మీకు ఓటైనాడికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంటే ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఆ బాధ్యత మనం గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి దగ్గర తీసుకొని తప్పనిసరిగా మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తే గతంలో ఏ రకంగా పరిపాలన ఉంది, మన ఊర్లో సిమెంట్ రోడ్లు కానీ, మన ఊర్లో స్కూల్స్ కానీ, మన ఇళ్ళు కానీ, అనేక పథకాలు ముఖ్యంగా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానివ్వండి, అనేకమైనటువంటి పథకాలు వేల కోట్లు వారికి మెచ్చించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందంటే మరి అది అందరం కూడా చెప్పుకోలేక మొన్న ఎలక్షన్లో మనం గ్రామాల్లో మనం చేసిన పనులు కూడా చాలా చోట్ల చెప్పుకోక మనకు ఆ గ్రామాల్లో కూడా మరి ఓట్లు కూడా తక్కువ వచ్చినాయి. ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడా కూడా ఒక సిమెంట్ రోడ్ వేసిన పాపాన కూడా పోలా, ఇప్పుడే బస్సు యాత్ర అంటున్నారు, బస్సు లేదు, వాళ్ళ బూడిద లేదు, ఊర్లలోకి వెళ్తే తుసు చేత తుసు ఏమి లేదు. కానీ మనం ఆయుధ మనం కూడా మనం చేస్తున్న పని కంపల్సరిగా గ్రామాల్లో చేస్తే 100కి 100 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 2024లో 100కి 100 రూపాయలు ముఖ్యమంత్రిగా వస్తాడో మళ్ళీ అందరూ ఏమాత్రం కూడా డౌట్ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఇదేదో ఆయన జైల్లో ఉన్నంత మాత్రాన తెలుగుదేశం కార్యకర్తలు ఏదో భయపడిపోతారు, లేకుంటే వాళ్ళ నాయకులు భయపడిపోతారు, ఎక్కడా కూడా కార్యకర్త దగ్గర నుంచి ఇవాళ నేను ఇందాక సెల్లో చూసా ఆంబోదు రాంబాబుని తరిమి తరిమి ఎక్కడ ఖమ్మంలో ఆ రకంగా మనం కూడా మన జోలికి వస్తే రేపు 2024 కాదు ముందైనా తన నాటి సిద్ధంగా ఉన్నాం, అందులో ఏమాత్రం కూడా డోకా లేదు, భయపడాల్సిన పని లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులే చాలా సార్లు మాట్లాడతాడు,
ఏది మాట్లాడినా కూడా ఏంటి ఎగదాల్చనంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. గతంలో సవాల్ ఇచ్చాడు, ఆ సవాల్ కూడా చూసే ఉంటారు మీరు అందరూ. నేను ఏది చేశాను, అన్ని చేశాను, నేను గాంధీ బొమ్మ దగ్గరికి వస్తున్నాను. ఆ గాంధీ బొమ్మ దగ్గరికి వచ్చి మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మూడు మొక్కలు నాటాడు, ఆ మూడు మొక్కలు కూడా చచ్చిపోయినాయి. మేము చేసినటువంటి బండి బ్రహ్మాండమైన ఉందని చెప్పి సవాల్ ఇచ్చాడు. సవాల్ ఇచ్చి దాదాపుగా 500 మందిని పోలీసులు నాటం పెట్టుకుని ఇంట్లో పడుకున్నాడు. మీకు అందరూ చేసే ఉంటుంది కాబట్టి చూసారా, 2 సంవత్సరాల కిందట మార్చి 19 అనుకుంటా 19 అలాంటి పరిస్థితుల్లో మనలో మనం రాబోయే రోజుల్లో ఎలక్షన్లో గ్రామాల్లో కానివ్వండి నాయకుల్లో కానివ్వండి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ అందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఏకంగా 100కి 100 రూపాయలు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు కూడా గెలవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నాయి. మనం అందరం కూడా మరి తప్పనిసరిగా కలిసికట్టుగా పనిచేసి గ్రామాల్లో ఉన్నటువంటి ఏది వాటర్ ఎడ్యుకేషన్ అనేవన్నీ కూడా తప్పనిసరిగా రేపు వాటర్ వస్తు రాగానే మండల అధ్యక్షుడు గారి టౌన్ అధ్యక్షుడు వాళ్ళందరికీ కూడా పంపిస్తాం. అవి ఇమీడియట్లీగా మరి మీ బూతుల్లో ఏమైనా ఓట్లు ఇందాక మన వేణు గారు చెప్పారు ఏది టౌన్లలో ఎక్కువగా జరుగుతున్నాయని, నేను విలేజ్ వేడిగా కూడా మీ గ్రామాల అందరికీ కూడా ఫోన్లు చేయించామా, చేశారా చేయలేదా మా వాళ్ళు ఎవరు చెప్పటంలా, అందరూ చేశారు కదా. చేసి ఈ ఊర్లో ఈ ఓటు ఉందా, లేకుంటే 103 ఏళ్ళ నుంచి కూడా ఓట్లు ఉన్నాయి సార్, ఇక్కడ 3 105 5 తేలేరు సార్, 5 కూడా బతుకున్నారా లేదా నేను కూడా చేశాం, అందులో 2 లేరు 3 ఉన్నారు. అంటే ఆఫీసులో కూడా 100కి 100 రూపాయలు కూడా మన పార్టీ ఆఫీసులో కూడా ఎక్కడ ఏ విషయం వచ్చినా కూడా మీ ద్వారా మీరు ఏదైనా సమస్యలున్నా లేదు ఇంకేదైనా పనున్నా మేమే రకంగా మిమ్మల్ని అడుగుతున్నామో, మీకు కావాల్సినటువంటి మీ గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ అధికారులు కూడా ఈ మధ్యకాలంలో మేము చూస్తూనే ఉన్నాం, పోలీసు వారు కూడా కొంత జోరు తగ్గింది. రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళా మా డిఎస్పీ